హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పర్మల. మీతో లాస్ట్ 2 వీక్స్ కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. అయితే ఈ వీక్ నుంచి ప్రతి వీక్ ఏదో ఒక రోజున ఒక వీడియో మీకు పెడుతూ ఉంటాను. అయితే ఈరోజు మరొక ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టిస్ట్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన చాలా గొప్పగా బ్రతికారు. తన యొక్క జీవితంలో ఎక్కువ కాలం చిత్రలేఖనానికి ఇచ్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఈయన ఎవరు అని అంటే ఫ్యాబ్లో పికాసో. ఆయన ఈ డ్రాయింగ్ టీచర్ తన తండ్రి ఒక డ్రాయింగ్ టీచర్. ఆ డ్రాయింగ్ని తన తండ్రి దగ్గర నేర్చుకుంటూ చిన్ననాటి నుండి అంటే సుమారుగా 14 ఏళ్ళ నుంచే తను డ్రాయింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఎంతో ఇష్టంతో నేర్చుకున్నాడు. అలా ఆయన 1881లో జన్మించడం జరిగింది. ఈయన 20వ శతాబ్దంలో కొంతమంది ప్రముఖమైనటువంటి చిత్రకారులను తీస్తే అందులో ఒక ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారుడుగా ఈయన మనకి కనిపిస్తాడు. ఈయన క్యూబిజంని ఎక్కువగా ప్రోత్సహించే ఒక కళాకారుడు. ఈయన చాలా అంటే చాలా గొప్పగా తన జీవితంలో చిత్రలేఖనాన్ని పటిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన శిల్పకారుడు కూడా. అయితే ఈయనలో గొప్ప ఉద్దేశం ఏంటి అని అంటే తన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది చిత్రలేఖనం. ఈ చిత్రలేఖనంలో తన జీవితం ఒక గొప్పగా మలచాలంటే ఈ చిత్రలేఖనం తనకి చాలా ఉపయోగపడింది. జీవితాన్ని 3 రకాలుగా విభాగిస్తే అందులో ఒక భాగమే జీవితం అని అన్నారు. ఆ ఒక భాగ జీవితంలో ఏముందనంటే చిత్రలేఖనమే ఉంది. ఆ చిత్రలేఖనాన్ని గొప్పగా తనకున్న టాలెంట్స్ని చూపించడం మొదలుపెట్టాడు. అది అతనికి చాలా ఇష్టంగా అనిపించింది. సుమారుగా ఆయన యొక్క వయసు క్షీణిస్తూ వస్తున్నప్పటికీ కూడా డ్రాయింగ్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా తన వయసు సుమారు 91 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా రేయింబవళ్ళు కష్టపడుతూ ఎన్నో విచిత్రమైన బొమ్మలను వేస్తూ అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఆయన 91వ సంవత్సరంలో ఆయనకి 91 ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే రాత్రిపూట భోజనం చేసి సుమారుగా 11 వరకు ఆయన నిద్రపోకుండా అలా డ్రాయింగ్ వేస్తూనే ఉండాలి. మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వేసేవారు. ఎన్నో బహుమతులను ఈయన పొందుకుంటూ వచ్చారు. తన యొక్క జీవితంలో ఆ చిత్రలేఖనం వేసే టైంలో ఎక్కువగా శిల్పిగా ఇంకా క్యూబిజంని ఎక్కువ డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అని మనం శాస్త్రవేత్తలను అడిగితే వారు ఒకటే చెప్తారు, ఆయన ఎవరో కాదు ఫ్యాబ్లో పికాసో అని అంటారు. ఈయన ఎంతో ప్రసిద్ధి చెందారు. అయితే ఈయన గురించి మనం ఏం తెలుసుకోవచ్చు, ఇతను గురించి మనకి ఎందుకు అంత అవసరం అని అంటే తన వయసు అయిపోతున్నా కానీ తనకున్న టాలెంట్ని మధ్యలోనే విడిచిపెట్టకుండా తన కుటుంబాన్ని పోషించుకుంటూ తనను తను కాపాడుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మరి మనమేం చేయాలనంటే మనకున్న టాలెంట్స్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ మనకి ఆరోగ్యం బాగోకపోయినా మనకి ఏదైనా కానీ మనకున్న టాలెంట్ని ప్రతి ఒక్కరికి చెప్పడంలో ముందడుగు వేయాలని తెలుస్తుంది. ఈయన ఇంకేం చేశారంటే తల్లి ప్రేమ గురించి ఒక అద్భుతమైన బొమ్మను గీశారు. తన తండ్రి ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండేవారు. అయితే వీడి గురించి తెలుసుకున్న మనం ఏం చేయాలంటే మనకున్న టాలెంట్స్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకున్న టాలెంట్స్ మనలో దాచుకోకూడదు. ఆ భగవంతుడు మనకి ఎటువంటి టాలెంట్స్ ఇచ్చినా అది డ్రాయింగ్ అయినా లేకపోతే ఏదైనా చెప్పడం అయినా లేదంటే డ్యాన్సింగ్ అయినా సింగింగ్ అయినా ఏదైనా కానివ్వండి, ఆ ఉన్న టాలెంట్స్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మిమ్మల్ని మీరు ఇంకా ముందుకి తీసుకువెళ్ళండి. పట్టుదలతో మీరు ఏ రంగాన్ని నేర్చుకుంటే ఆ రంగాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.